ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతులు విద్యుత్ మోటార్లు ఉపయోగించుకుని పంటలు సాగు చేసుకుంటున్నారని విజయనగరం రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గచ్చలవలస గ్రామంలో 33 KV విద్యుత్ సబ్ స్టేషన్లో అదనంగా 8 KV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. గచ్చలవలస గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ 9 గంటలు సరఫరా చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని, రైతులు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయని, రైతుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సభలో తెలిపారు. స్వయాన ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారి సారథ్యంలో ఆ కార్యక్రమం పూర్తి చేశారు.